भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో శ్రీమద్ భాగవతము 7వ స్కందము 9వ అధ్యాయము. ప్రహ్లాదుడు నరసింహ భగవానుణ్ణి శాంతింపచేయుట తన యొక్క స్తుతులతోటి. ఓకే, ఇప్పుడు దాకా ప్రహ్లాదుడు చేసినటువంటి స్తుతుల్ని వింటూ ఉన్నాము. సో ప్రహ్లాదుడు చేస్తున్నటువంటి స్తుతిలో మనము ఎక్కడ ఆపాము అని అంటే, భగవంతుడి యొక్క నిర్హేతుకమైనటువంటి కరుణ, ఏ విధంగా భగవంతుడి యొక్క నిర్హేతుకమైనటువంటి కరుణ మన మీద ఉంటుంది అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడాము. సో నీవు ఎంతో కరుణామయుడివి, చివరికి లక్ష్మీదేవికి లేకపోతే రుద్రుడికి శివుడికి కూడా దొరకనటువంటి అదృష్టం నాకు దొరికింది. నా నెత్తి మీద చెయ్యి ఉంచి నన్ను తాకావు, అది చాలా దివ్యమైనటువంటి స్పర్శ. ఆ స్పర్శ నాకు కలిగించినందుకు నేను ధన్యుణ్ణి. మీరు కరుణామయులు కాబట్టి నాకు అలాంటి ఒక వరాన్ని ఇచ్చారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ తర్వాత నువ్వు ఎవరి ఎడా కూడా పక్షపాతం చూపించవు, అందరూ సమానులే అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అందుకనే ఎవరు కోరుకున్నది వాళ్ళకి ఇస్తున్నారు. భౌతికంగా కోరుకున్నది భౌతికంగా ఇస్తున్నారు, ఆధ్యాత్మికంగా కోరుకుంటే ఆధ్యాత్మికంగా ఇస్తున్నారు. కోరుకోవడం ఒకటే మన యొక్క బాధ్యత. సో మనం కనుక సరి అయినటువంటి కోరికను కోరినట్లయితే భగవంతుడు మనకి అది కూడా తప్పకుండా తీరుస్తారు. ఎందుకంటే నిష్పక్షపాతంగా భగవంతుడు అందరినీ కూడా సమానంగా చూస్తారు కాబట్టి. తర్వాత నేను నిన్ను కోరుకుంటున్నాను. ఇప్పుడు నాకు నేను ఆల్రెడీ భౌతికమైనటువంటి సుఖాల గురించి లేకపోతే భౌతికమైనటువంటి సంపదల గురించి నాకు ఎలాంటి కోరిక లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ చూస్తూనే ఉన్నాను వాటిని. అలాంటివి నాకేం అవసరం లేదు. నాకు నారద మునిని సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పించు, ఎందుకంటే నారదముని నాకు మీ దర్శనం కలగడానికి నాకు సహాయపడ్డారు. నారదముని కృప వల్లనే నేను ఈరోజు మిమ్మల్ని ముఖాముఖి చూడగలుగుతున్నాను. కాబట్టి అలాంటి గొప్ప మహానుభావుడైనటువంటి నారదముని కనుక నేను సేవ చేసుకోగలిగితే నా జన్మ ధన్యమైపోతుంది. కాబట్టి నా గురువు అయినటువంటి నారదుని సేవ చేసుకునేటువంటి ఒక కోరిక నా తీర్చు అనేటువంటి విషయాన్ని అడుగుతున్నాను. సో ఎందుకంటే భగవంతుడు కరుణామయుడు కాబట్టి భగవంతుడు ఈయన కోరినటువంటి ప్రతి కోరికని కూడా తీర్చేస్తాడు. ఎందుకంటే ఈయన కోరుతున్నది కూడా ఆధ్యాత్మికమైనటువంటి కోరిక. భౌతికమైనటువంటి కోరిక కోరితే తీర్చడానికి ఎదురు చూస్తారేమో కానీ, సమయం పడుతుందేమో కానీ, ఆధ్యాత్మికమైనటువంటి కోరిక కోరితే మాత్రం భగవంతుడు వెంటనే తీర్చేస్తారు. అందులో ఎలాంటి సమయాన్ని కూడా వృధా చేయకుండా వెంటనే మనకి కోరికలు తీర్చేస్తారు. ఓకే, 29వ శ్లోకం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మత్ప్రాణరక్షం మత్ప్రాణరక్షణమనంత పితుర్వదశ్చాం. ఉష శ్రీమతి. హరే కృష్ణ ప్రభు. మత్ ప్రాణరక్షణ మనంత పితుర్వదశ్చ మన్యే స్వభృత్య ఋషివాక్యమృతం విధాతుం. మన్యే స్వభృత్య ఋషివాక్యమృతం విధాతుం. పద్మం ప్రగృహ్య యథవోచ దసద్విదిత్సు. పద్మం ప్రగృహ్య యథవోచ దసద్విదిత్సు. స్వామీశ్వరో మదపరో అవతు కంపహరామి. స్వామీశ్వరో మదపరో అవతు కంహరామి. భావము: హే ప్రభు, అనంత దివ్య గుణనిధి, నీవు నా తండ్రి యగు హిరణ్యకశిపుని వధించి అతని ఖడ్గము నుండి నన్ను కాపాడితివి. నేనుగా నా వేరొక పరమ నియామకుడున్నచో వాడు నిన్ను రక్షించుగాక. నేనిప్పుడే నీ శిరమును ఖండించి వేయుదును అని అతడు క్రోధముతో పలికియుండెను. కనుక నీ భక్తుని వాక్కులను నిజము చేయుటకే నన్ను రక్షించుట, దానవుని దునుమాడుట అను కార్యములను చేసితివి అని నేను తలచుచున్నాను. దానికి వేరొక్క కారణము లేదు.
భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయన అంటున్నారు, యాక్చువల్గా హిరణ్యకశిపుడు చావడానికంటే ముందు ప్రహ్లాదుడి మీద కత్తి దూశారు. ప్రహ్లాదుడి మీద కత్తి దూస్తూ నేను నిన్ను చంపేస్తాను, నాకంటే పరమనియామకుడు ఇంకొకడు లేడు, నా నుంచి నిన్ను ఎవరూ రక్షించలేరు. ఎవరైనా రక్షించగలరు అంటే నాకంటే ఉత్తమమైనటువంటి వాడు, నేను కాకుండా ఇంకెవరైనా పరమనియామకుడు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే నిన్ను రక్షించగలరు, అలాంటి వాడు ఎవరు లేరు. కాబట్టి నా చేతిలో ఇప్పుడు నీ మరణం అనేటువంటిది తథ్యం అనేటువంటి మాటతోటి ఆయన కత్తిని లేపడం అనేటువంటిది జరిగింది. భక్తులను రక్షించటం కోసం భగవంతుడు అవతరించారు. పరమనియామకుడు ఉంటే ఆయన వచ్చి నిన్ను రక్షిస్తాడు. అంటే హిరణ్యకశిపుడి కంటే ఉత్తమమైనటువంటి వ్యక్తి, హిరణ్యకశిపుడి కంటే పరమనియామకుడు అనేటువంటి వాడు ఉన్నారు అనేటువంటి విషయం రుజువు చేయటం కోసం భగవంతుడు అవతరించారు. ఇక్కడ ఏమన్నారు ప్రహ్లాదుడు, భక్తులను రక్షించడం కోసం నువ్వు అవతరిస్తావు, నీకంటే పరమనియామకుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నేను నా తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడితో అన్నాను, నా మాట నిజం చేయటం కోసం నువ్వు అవతరించి పరమనియామకుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని రుజువు చేశావు. అంతేకాదు భక్తుల్ని రక్షించడం కోసం వచ్చినటువంటి నువ్వు దానవులను కూడా సంహరిస్తావు, అందుకనే నన్ను రక్షించడానికి వచ్చిన నువ్వు హిరణ్యకశిపుణ్ణి సంహరించావు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. సో ఇది మనకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, ఏం శ్లోకం అండి, ఎవరైనా చెప్తారా? సో పవిత్రణాయ సాధువునాం, అంటే సాధువులను రక్షించడం కోసం నువ్వు వస్తావు. మనం ఏమనుకుంటామంటే భగవంతుడు వచ్చేటువంటి కర్మ ఎందుకు అని అంటే, భగవంతుడు ఎందుకు వస్తారు అని అంటే అసురులను సంహరించడం కోసం వస్తారు అని అనుకుంటాం. కానీ అసురులను సంహరించడము అనేటువంటిది భగవంతుడు రాకకి ముఖ్య ఉద్దేశం కాదు, భక్తుల్ని రక్షించడము అనేటువంటిది భగవంతుడి యొక్క రాకకి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఎప్పుడైతే భగవంతుడు భక్తుల్ని రక్షించడం కోసం వస్తారో అప్పుడు భక్తుల్ని రక్షించడంతో పాటు అసురులను కూడా సంహరిస్తారు, ఇది భగవంతుడి యొక్క కార్యం. ఇక్కడ ప్రహ్లాదుడు కూడా అదే మాట అంటున్నారు, నువ్వు వచ్చింది నన్ను రక్షించడం కోసం, నన్ను రక్షించడం కోసం వచ్చిన నువ్వు అసురులైనటువంటి హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళని సంహరించావు అనేటువంటి విషయాన్ని చెప్తుంది. ఓకే చూడండి మాధవి, ప్రభుపాదుల వారి భాష్యం. భగవద్గీత 9వ అధ్యాయం 29వ శ్లోకం యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికియుండెను, సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయితేతేషు చాప్యహం. దేవదేవుడు నిస్సందేహముగా సమదర్శి, అతనికి శత్రు మిత్రులు లేరు, కాని తన తండ్రి ఎవడేని వరమును వడయగోరినచో అతడు మహదానందంతో దానిని అనుగ్రహించును. సమదర్శి అయిన భగవానుడు ఎల్లరి కోరికలను తీర్చువాడైనందున జీవుల ఉచ్చ నీచ స్థితులకు వారి కోరికలే కారణమైనవి. హిరణ్యకశిపుని వద ప్రహ్లాదుని రక్షణము కూడా ఆ దేవదేవుని ఈ నియమమునే అనుసరించి జరిగెను. ప్రహ్లాదుని తల్లియగు కయాధువు హిరణ్యకశిపుని భార్య నారదముని రక్షణలో ఉన్నప్పుడు తన పుత్రునికి శత్రువు నుండి రక్షణం కోరగా ఆ దేవర్షి దానిని అనుగ్రహించెను. ఆ పిల్లవాడు సదా శత్రుహస్తముల నుండి కాపాడబడునని అతడు పూర్తి ఆశ్వాసము నొసగెను. కనుకనే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వధింపనున్న సమయమున భగవద్గీత యందలి తన వచనమును కౌంతేయ ప్రజా జానీహి న మే భక్త ప్రణిష్యతి, నిలబెట్టుకున్నటకు నారదముని వాక్కును నిజము చేయుటకు భగవానుడు ఆ బాలభక్తుని రక్షించెను. భగవంతుడు ఒకే కార్యముతో అనేక ప్రయోజనములను పూర్తి చేయగలడు, కనుకనే భక్తుని సత్యసంధతను భగవంతుని నీతిని నిరూపణము చేయుటకు హిరణ్యకశిప వధ మరియు ప్రహ్లాదుని రక్షణము ఏకకాలమున జరిగినవి. భగవంతుడు కేవలము తన భక్తుల కోరికలను తీర్చుటకే పని చేయును, లేనిచో అతడు చేయవలసినది ఏదీను లేదు. న తస్య కార్యం కరణం చ విద్యతే, భగవంతుడు తానే స్వయముగా చేయవలసినది ఏదీను లేదు అని వేదవాక్యము నిరూపణము చేయుచున్నది. ఏలయనగా సమస్తము అతని వివిధ శక్తుల ద్వారానే సుసంపన్నమగుచుండును. పరాస్య శక్తిర్విధైవ శ్రూయతే, భగవంతునికి గల నానా ప్రకారములకు శక్తుల ద్వారానే సమస్తము వనగూడుచును. కనుకనే అతడు స్వయముగా ఏదైనా కార్యం నునరించినప్పుడు అది కేవలము భక్తులను సంతృప్తి పరచుట కొరకే అయియుండును. భక్తి భావన సమన్వితుడైన సేవకుని యెడ అమితానుగ్రహము చూపువాడైనందుని అతడు భక్త వత్సలుడు అని తెలియబడెను.
హరే కృష్ణ ప్రభుజీ, ఓకే. సో ధన్యవాదాలు. భగవంతుని అనుగ్రహం లేకుండా ఏది జరగదు. సో అందుకనే ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవతలందరూ కూడా అసురుల్ని సంహరిస్తూ ఉంటే ప్రహ్లాదుడు కూడా ఈ యొక్క అసుర సంహారం అనేటువంటి దేవతలు చేస్తున్నటువంటి కార్యంలో ప్రహ్లాదుని కూడా చంపాలి అని అనుకున్నారు. ఎందుకంటే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి యొక్క వారసుడు కాబట్టి. మళ్ళీ ఇంకొక హిరణ్యకశిపుడు అవుతాడేమో ప్రహ్లాదుడు అని అనుకుని భయపడి ఆ శత్రుశేషం లేకుండా చేయటం కోసం ప్రహ్లాదుని కూడా చంపాలి అనుకున్నారు దేవతలు. అప్పుడు భగవంతుడే ఏర్పాటు చేసి నారదుడిని పంపించి ప్రహ్లాదుని రక్షించడం అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే నారదుడు వచ్చి నా తల్లికి రక్షణగా ఉండడము, నా తల్లి గర్భంలో ఉన్నటువంటి నేను రక్షింపబడము అనేటువంటిది ఇదంతా కూడా నీ యొక్క ఏర్పాటు వల్లనే జరిగింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే భగవంతుడు రక్షణలో ఉన్నప్పుడు నారదుని రక్షణలో ఉన్నప్పుడు శత్రువు నుంచి ఎలాంటి భయము లేకుండా దేవర్షి నారదుడు రక్షించే విధంగా అనుగ్రహించారు భగవంతుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే భగవంతుడు ఒక ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసేశారు భగవద్గీతలో ఏమని, నా భక్తులు ఎప్పటికీ నశించరు అనేటువంటి విషయాన్ని నువ్వు నిర్భయంగా ప్రకటించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అంటే ఏంటి, భగవంతుడి యొక్క రక్షణ భక్తుల మీద ఎలా ఉంటుంది, ఎంత కాన్ఫిడెంట్గా భగవంతుడు చెప్తున్నారు ఆ మాట చూడండి. మామూలుగా అయితే అన్ని విషయాలు చెప్తూ వచ్చారు, కానీ ఆ విషయం నేను నా భక్తుల్ని రక్షిస్తాను అనేటువంటి విషయాన్ని ప్రకటన చేసుకో అని అన్నారు. అంటే ఎవరికైనా సరే దండోరా వేసి చెప్పుకో, ఎందుకంటే ఇది పరమసత్యం, అలాంటి ఒక సత్యాన్ని నేను చెప్తున్నాను అని చెప్పేసి చెప్పారు. ఎందుకని, అందుకని ప్రకటన కూడా చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి భగవంతుడు భక్తుల్ని రక్షించడం కోసం హిరణ్యకశిపుడు లాంటి ఒక అసురుడు నుంచి, భార్య నుంచి ప్రహ్లాదుడిని రక్షించడం కోసం స్వయంగా అవతరించడం అనేటువంటిది కూడా జరిగింది. అంటే భక్తుల యొక్క కోరికలను తీర్చడం కంటే కూడా ఉత్తమమైనటువంటిది ఇంకేమీ లేదు. భగవంతుడు చాలా సంతోషపడతారు భక్తుల కోరిక తీర్చడం కోసం. ఓకే, సో అది అంటే భగవంతుడి యొక్క కరుణ ఎంత గొప్పగా ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ వరకు మనకి అర్థమవుతుంది. భగవంతుడు చాలా కరుణామయుడు, భక్తుల కోసం స్వయంగా తానే అవతరించే అంతగా కూడా ఆయన వస్తారు, సంతోషంగా చేస్తారు భక్తుల కోసం అనేటువంటి విషయం మనకి ఇక్కడ వరకు అర్థం. నెక్స్ట్ 30వ శ్లోకం. ఓకే, గౌరీ మాతాజీ. ఏకస్త్వమేవ జగదేతమముష్యయత్వాం. ఏకస్త్వమేవ జగదేతమముష్యయత్వా మాధ్యంతయో పృథగవస్యసి మధ్యతశ్చ. మాధ్యంతయో పృథగవస్యసి మధ్యతస్థ. సృష్ట్వా గుణవ్యతికరం నిజమాయయేదం. సృష్ట్వా గుణవ్యతికరం నిజమాయవేదం. నానేవ తైరవ సితస్తధను ప్రవిష్టః. నానేవ తైరవ సితస్తధను ప్రవిష్టః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. దేవా, నీవు సృష్టికి పూర్వము ఉన్నావు, విలయానంతరము నిలిచి ఉందువు, అద్యంత పర్యంతము సృష్టిని పోషించువాడవు నీవే. కనుక స్వయంగా నీవే ఈ జగద్రూపమున ప్రకటమై ఉన్నావు. త్రిగుణముల కార్యకారణముల ద్వారా నీ నిజ మాయచే ఇదంతయు నిర్వహింపబడును. అందువలన అంతర్బాహ్యములలో ఉన్న సమస్తము కేవలం నీవే అయి ఉన్నావు. ఓకే, సో ఇక్కడి నుంచి కాన్సెప్ట్ మళ్ళీ మారిపోయింది. ప్రహ్లాదులు చేస్తున్న ప్రార్థనలో నెక్స్ట్ టాపిక్ మొదలు పెట్టారు. ఇప్పటి వరకు భగవంతుడి యొక్క కరుణ భక్తుల మీద ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ఇక్కడి నుంచి సమస్త విశ్వము ఏదైతే ఉందో, సమస్త విశ్వాలకి అంటే ఈ భౌతిక ప్రకృతి మొత్తానికి కూడా కారణం నువ్వే, ఈ భౌతిక ప్రకృతి మొత్తం కూడా నీలోనే ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. విలయానంతరం నువ్వు ఉన్నావు, విలయానికి పూర్వం కూడా నువ్వు ఉన్నావు. అంటే ఈ యొక్క భౌతిక సృష్టి ఏదైతే ఉందో, ఈ భౌతిక సృష్టి లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు, భౌతిక సృష్టి ప్రళయానికి గురి అయినప్పుడు కూడా నువ్వు ఉన్నావు అనేటువంటి విషయం చెప్పు. అంటే నీకు ఆది అంతము అనేటువంటిది లేదు అని ఇక్కడ చెప్తున్నాను. అయితే ఈ భౌతిక సృష్టికి ముందు ఉన్నటువంటి నీవు, భౌతిక సృష్టి నెలకొన్న తర్వాత ఈ భౌతిక సృష్టిని పోషిస్తున్నటువంటి వాడివి కూడా నువ్వే అనేటువంటి విషయం మళ్ళీ చెప్తున్నాను. ఎలా,
నీవే స్వయంగా ఈ జగత్తులో ప్రకటమై ఈ జగత్తు మొత్తాన్ని కూడా పోషిస్తున్నావు. త్రిగుణాలకి కార్యకారణముల ద్వారా నీ నిజమాయచే ఇదంతయు నిర్వహింపబడుతుంది. సో మాయ కూడా నీ యొక్క నియంత్రణలోనే ఉంది. అంటే ఈ భౌతిక సృష్టిని సృష్టించి ఈ భౌతిక సృష్టిలో మాయ ప్రభావాన్ని ఉంచింది కూడా నువ్వే, త్రిగుణాల యొక్క ప్రభావాన్ని ఉంచింది కూడా నువ్వే అనేటువంటి విషయం చెప్తున్నారు. అందువలన అంతర్బాహ్యములలో ఉన్నటువంటి సమస్తము కేవలం నీవే అయి ఉన్నావు. ఓకే, అంతర్బాహ్యములు అంటే ఎక్కడెక్కడ? లోపల బయట అంత, ఎక్కడ లోపల ఎక్కడ బయట? హృదయంలో. భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచము, భౌతిక ప్రపంచము. ఈ భౌతిక విశ్వంలోనూ నువ్వు ఉన్నావు, ఈ భౌతిక విశ్వానికి పరంగాను నువ్వు ఉన్నావు. భౌతిక విశ్వంలో నీ శక్తి రూపంలో విస్తరించి ఉన్నావు. ఈ శక్తి రూపంలో విస్తరించి ఉన్నటువంటి నీవు ఈ యొక్క మాయని కంట్రోల్ చేస్తున్నావు, త్రిగుణాలను కంట్రోల్ చేస్తున్నావు, దీనికి బాహ్యంగా కూడా నువ్వు ఉన్నావు అనేటువంటి విషయం చెప్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? గ్లాసులో నీళ్లు ఉంటే గ్లాస్ బయట కూడా నీళ్లు ఉన్నట్టు ఎలా అవుతుంది? నీళ్ళల్లో గ్లాస్ ఉన్నట్ట, గ్లాసులో నీళ్లు ఉన్నట్ట, గ్లాసులో నీళ్లు పోస్తే మరి నీళ్ళల్లో కూడా గ్లాస్ ఉన్నది అని ఎలా అవుతుంది? ఇక్కడ భగవంతుని విషయంలో బయట ఉన్నావు లోపల ఉన్నావు అంటున్నారు, అది ఎలా సాధ్యమవుతుంది? మనం సముద్రం ఒడ్డున నిలబడ్డాం అనుకోండి ప్రభు, ఇటు నీళ్ళ దగ్గరికి వెళ్తాము మళ్ళీ బయటికి వస్తాం కదా. అంటే కాసేపు లోపల కాసేపు బయట ఉంటారా? అంటే మన హృదయస్థ పరమాత్మని మనము పెట్టుకోవాలి. అంటే భగవంతుడు సర్వాంతర్యామి అని అనుకోవాలి. సర్వాంతర్యామి, సర్వాంతర్యామి, ప్రభుజీ ఎక్కడైనా ఆయన ఉంటాడు. అది ఎలా బయట ఎలా ఉంటారో చెప్పండి. గ్లాస్ లో నీళ్లు ఉన్నప్పుడు నీళ్ళల్లో గ్లాస్ ఎలా ఉంటుందో చెప్పండి నాకు. నీళ్ళల్లో గ్లాస్ ఉండదు, గ్లాస్ ఉండదు. ఎవరు చెప్తారు మాతది? తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? భగవంతుడు ఈ భౌతిక సృష్టికి పరంగా ఉన్నారు. ఈ భౌతిక సృష్టిలోకి తను పరమాత్మ రూపంలో క్షీరోదక సాయి విష్ణువుగా విస్తరిస్తాడు. భౌతిక సృష్టిలోకి భగవంతుడు పరమాత్మ రూపంలో విస్తరించి ఉన్నాడు. అంటే పరమాత్మ లేకుండగా ఈ భౌతికమైనటువంటి దేనికి కూడా చేతనం అనేటువంటిది లేదు. ఏ భౌతిక వస్తువు అయినా సరే, ఏ భౌతిక పదార్థమైనా సరే కొన్ని రకాల మార్పులకి గురి అవుతుంది. అదే ఆధ్యాత్మికమైనటువంటిది మార్పులకు గురి అవ్వదు. ఆత్మ మారదు, శరీరం మారుతుంది. భౌతికమైనటువంటి ప్రతిదీ కూడా మార్పుకి లోనవుతూ ఉంటుంది. ఆరు రకాల మార్పులకి లోనవుతూ ఉంటుంది. మరి ఈ భౌతికమైనటువంటి వస్తువులు ఉన్నాయి, ఈ భౌతికమైనటువంటి వస్తువులు ఇలాంటి మార్పులకు గురి అవుతున్నాయి అని అంటే అది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే ఈ భౌతికమైనటువంటి తత్వాలలో ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది యాడ్ అయినప్పుడు అది సాధ్యమవుతుంది. ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని కనుక మనం బయటికి తీసేసామనుకోండి, ఈ భౌతికమైనటువంటి వస్తువు ఏది కూడా చలనం లేకుండా మార్పు రహితంగా అలానే ఉండిపోతుంది. అలాంటి భౌతిక ప్రకృతిలో మనం నివసించలేము. ఈ ఆత్మకి శరీరం రాదు, వచ్చిన శరీరం నిర్జీవంగా ఉంటుంది, చేతనం అనేటువంటిది ఉండదు. ఆత్మ చేతనాన్ని కలిగిస్తుంది. అలానే ఈ భౌతిక విశ్వం మొత్తానికి కూడా చేతనం అనేటువంటిది అవసరం. శరీరానికి చేతనం ఆత్మ ఎలా కలిగిస్తుందో అలానే ఈ భౌతిక విశ్వం మొత్తానికి కూడా చేతనం అనేటువంటిది అవసరం. ఆ చేతనమే భగవంతుడి యొక్క శక్తి విస్తారం, అదే భగవంతుడి యొక్క శక్తి విస్తారమైనటువంటి పరమాత్మ క్షీరోదక సాయి విష్ణువు. అంటే భగవంతుడు బాహ్యంగా ఉన్నారు, క్షీరోదక సాయి విష్ణువుగా విస్తరించి భౌతిక విశ్వం మొత్తంలో కూడా ఉన్నారు. ఒకే సమయంలో లోపల, ఒకే సమయంలో బయట ఉండడం అనేటువంటిది ఓన్లీ భగవంతుడికి మాత్రమే సాధ్యమవుతుంది. భౌతిక కోణంలో చూస్తే అది సాధ్యం కాదు. ఓకే, సో ఆయన సమస్తము ఆయనే ఉన్నారు, అణు అణువునా కూడా ఆయనే ఉన్నారు, నీవే కారణము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. చూడండి మాతాజీ, భాష్యము బ్రహ్మ సంహిత 5.35 ఎందు ఇట్లు చెప్పబడినది. ఏకోప్యసో ప్రసీతుం జగదండ కోటిం ఎచ్చక్తిరస్తి జగదండ చయాయదంతః అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం గోవిందం ఆది పురుషం తమహం భజామి. ఎప్పుడు తన అంశతో ప్రతి విశ్వమునందు పరమాణువునందు ప్రవేశించిన వాడై తన అనంతము శక్తిని సృష్టి అందంతటను ప్రకటించను అట్టి దేవదేవుడకు గోవిందుని నేను భజించను.
విశ్వ సృష్టికై గోవిందుడు తన మాయను విస్తరింపజేసి పరమాణువులతో పాటుగా విశ్వమందలి సమస్తమునందును ప్రవేశించును. ఈ ప్రకారం అతడు సృష్టి అందంతటను నెలకొని ఉన్నాడు. కనుక భగవంతుని భక్త పోషణ కార్యము దివ్యమే గాని భౌతికము కాదు. సమస్తమునందు కార్యకారణ రూపమున ఉన్నప్పటికీ ఈ భౌతిక జగత్తునకు పరముగా నిలిచిన వాడే అతడు వేరుగా నుండును. ఈ విషయము భగవద్గీత 9.4 యందు ధృవపరపబడినది. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నచాహం తేష్వ వస్తితః. సమస్త జగత్తు శ్రీకృష్ణ భగవాను శక్తి విస్తారమే అయి ఉన్నది. సమస్తము అతనినే ఆశ్రయించి ఉన్నను. సృష్టి స్థితి లయములకు పరముగా అతడు నేరుగా నిలిచి ఉండును. నానా విధములకు సృష్టి అతని బాహ్య శక్తిచే అనగా మాయ నిర్వహింపబడును. శక్తి శక్తివంతుడు ఒక్కటే కనుక సమస్తము ఏకము అయి ఉన్నది. అనగా సర్వం కలిద్వం కల్విదం బ్రహ్మ. కనుక పరబ్రహ్మమగు కృష్ణుడు లేకుండా ఏదియును అస్తిత్వమును కలిగి ఉండజాలదు. భౌతిక ఆధ్యాత్మిక జగత్తులకు భేదమేమనగా భౌతిక జగత్తునందు భగవంతుని మాయ అనగా బాహ్యశక్తి ప్రకటమై ఉండగా ఆధ్యాత్మిక జగత్తునందు ఆ దేవదేవుని ఆధ్యాత్మిక శక్తి నెలకొని ఉండును. ఈ ఆ రెండు శక్తులు భగవంతునికే చెందినవి. కనుక ఉన్నతమైన భావనలో భౌతిక శక్తి అన్నదియే లేదు. అంతయు ఆధ్యాత్మిక శక్తియే అయి ఉన్నది. దేని ఎందైతే శ్రీకృష్ణ భగవాని సర్వవ్యాపకత అనుభూతము కాదో అది భౌతికమని పిలువబడును. లేనిచో సమస్తము ఆధ్యాత్మికమే. కనుకనే ప్రహ్లాదుడు ఏకస్త్వ మేవ జగదేతం, స్వామి నీవే సమస్తము అయి ఉన్నావు అని పలికెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో భగవంతుడు సర్వం వ్యాపించి ఉన్నారు అనడానికి మనకి బ్రహ్మ సంహితలో కూడా బ్రహ్మదేవుడు చేసినటువంటి ప్రార్థనలో తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ చూడండి, అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే ఆయన అంశతో ప్రతి విశ్వంలోనూ పరమాణువునందు ప్రవేశించి ఉన్నాడు. అంటే ప్రతి విశ్వంలోను, అంటే సమస్త భౌతిక సృష్టి అందు ఒక్క విశ్వమే లేదు, అనేక విశ్వాలు ఉన్నాయి. మనం ఒక విశ్వంలో ఉన్నాం, ఇలాంటి విశ్వాలు అనేక ఉన్నాయి, కౌంట్ చేయడానికే లేనని ఉన్నాయి విశ్వాలు. ఇదంతా కూడా వ్యాపించి ఉన్నది భగవంతుడు తన అంశ మాత్రంతో. అంటే భగవంతుడి శక్తి ఇంకెంత ఉందో ఆలోచించాలి. ఈ అంశ మాత్రంతో వ్యాపించి ఉన్నటువంటి ఈ భౌతిక బాహ్య శక్తి ఏదైతే ఉందో ఇది భగవంతుడి యొక్క బాహ్యశక్తి. ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో అది బాహ్యశక్తి. ఈ బాహ్యశక్తిలోకి తను పరమాత్మ రూపంలో, తను క్షీరోదక సాయి రూపంలో, తన అంశగా రావడం అనేటువంటి జరిగింది. మనం ఏమనుకుంటున్నాము అంటే విష్ణువు మూలము అని అనుకుంటున్నాము మనం. మనకి ఎందుకంటే మనకి సరిగా శాస్త్రాలని పూర్తిగా అర్థం చేసుకోకుండా మనం ఏమనుకుంటున్నామంటే విష్ణువే అన్ని అవతారాలకి కారణము అని అనుకుంటున్నాం. ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా పోషిస్తుంది విష్ణువే, కాబట్టి మనం అలా అనుకుంటున్నాం. కానీ విష్ణువు కంటే కూడా పైన విష్ణువు కేవలం భగవంతుడి యొక్క అంశ మాత్రమే అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మనకి భగవద్గీతలో నా అంశ మాత్రముతోటే సమస్త భౌతిక సృష్టి కూడా పోషింపబడుతుంది అనేటువంటి విషయం తెలుసుకో అని అన్నారు శ్రీకృష్ణ భగవాను. ఇది శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశ పరమాత్మ. మీరు చూడండి, ఆ పరమాత్మ అంటే ఆ శ్రీరోదక సాయి విష్ణువు అంశలో అంశలో అంశ. ఒక రకంగా చెప్పాలంటే కృష్ణ భగవాను నుంచి బలరాముడు విస్తరించగా, బలరాముడి నుంచి చతుర్వ్యూహం వస్తే, మళ్ళీ చతుర్వ్యూహం నుంచి మళ్ళీ సంకర్షణుడు, మళ్ళీ చతుర్వ్యూహం వచ్చింది, మళ్ళీ ఆ చతుర్వ్యూహం నుంచి క్షీరోదక సాయి విష్ణువు, కారణోదక సాయి విష్ణువు, కారణోదక సాయి విష్ణువు నుంచి గర్భోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు నుంచి క్షీరోదక సాయి విష్ణువు. ఇప్పుడు క్షీరోదక సాయి విష్ణువు ఎన్ని అంశలుగా విభజిస్తే వచ్చారు? అంశలో 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 అంశ. ఇంత చిన్న విషయం అనమాట. భగవంతుడి యొక్క శక్తితో పరిగణిస్తే పరమాత్మ లేదంటే క్షీరోదక సాయి విష్ణువు యొక్క శక్తి అంశ మాత్రం, అంశలో అంశ మాత్రం. ఓకే, సో ఇది మనకి బ్రహ్మ సంహిత చదివితే అర్థమవుతుంది. సో సంహిత అనేటువంటిది చాలా ప్రామాణికమైనటువంటిది, ఎందుకంటే
భగవంతుణ్ణి తెలుసుకున్నటువంటి వాళ్ళు రాసినటువంటిది. భగవంతుని తెలుసుకున్నటువంటి వాళ్ళలో మొట్టమొదటి వాడు బ్రహ్మ. సో స్వయంగా బ్రహ్మే తను భగవంతుని కీర్తిస్తూ రాసినటువంటిది. కాబట్టి అండాంతరం అంటే సమస్త భౌతిక విశ్వాలలో ప్రతి విశ్వంలోకి నువ్వు అంశ మాత్రంతో విస్తరించి ఉన్నావు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే భగవంతుడికి ఎలాంటి కర్మ చేయాల్సినటువంటి అవసరం లేదు. భగవంతుడు ఈ భౌతిక సృష్టిలో జరుగుతున్నటువంటి ప్రతి దానికి కూడా ఆయనే కారణం. కానీ ఏ కర్మ కూడా ఆయన చేయాల్సినటువంటి అవసరం లేదు. తన శక్తి ద్వారా విస్తరించి అన్నిటినీ కూడా చేపిస్తూ ఉంటారు. ఎలా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులలా బ్రహ్మదేవుడుగా విస్తరించి బ్రహ్మదేవుడితోటి సృష్టి కార్యక్రమాన్ని చేపిస్తారు, శివుడితోటి లయం చేపిస్తారు, విష్ణువుతోటి పోషణ చేపిస్తారు. ఇంకా ఈ ముగ్గురే కాకుండా ఇంకా అనేక మంది దేవీదేవతలు, ఈ దేవీదేవతలు అందరూ కూడా వాళ్ళ శక్తి కొలది, వాళ్ళ అర్హత కొలది, వాళ్ళకు ఉన్నటువంటి దేవతా స్థానాన్ని బట్టి వాళ్ళు ఈ భౌతిక ప్రకృతిలో వాళ్ళు నిర్వహించాల్సినటువంటి డ్యూటీని వాళ్ళు చేస్తారు. ఎందుకంటే భగవంతుడిని నియమించారు కాబట్టి. ఒక యజమాని ఒక కంపెనీ ఉందనుకోండి, పెద్ద కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీలో 100,000 మంది ఎంప్లాయీలు ఉన్నారనుకోండి, ఆ కంపెనీ పెట్టిన యజమాని ఎవరైతే ఉంటారో ఆయన పనిచేస్తాడండి. ఆయన ఏం పనిచేస్తాడు? ఆయన కూడా మనలాగా అటెండెన్స్ కార్డు తీసుకొని రోజు మార్నింగ్ ఆఫీస్కి వచ్చేసి అటెండెన్స్ వేసుకొని లోపల కూర్చుంటాడా? పనిచేస్తాడా మనలాగా? లేదు ప్రభుజీ, ఆయన ఉండి పర్యవేక్షిస్తాడు, కేవలం పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఏమి ఏమి పని చేయడు. ఆయన ఏం చేస్తాడు? ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క మేనేజర్ని పెడతాడు. ఆ డిపార్ట్మెంట్కి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ కింద వాళ్ళు వాళ్ళ వాళ్ళ కింద వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఆయనేమి, మనం అందరం ఇప్పుడు మనం అందరం పనిచేస్తున్నాం కదా అని చెప్పేసి మనం అందరం వెళ్ళి తీసుకెళ్ళి కార్డు చూపించి మనం అటెండెన్స్ చేయించుకున్నట్టు భగవంత్ ఆ కంపెనీ యజమాని కూడా అటెండెన్స్ చేయించుకొని ఆయన పని చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేస్తారంటే ఆయన ఒక సిస్టమ్ని ఏర్పాటు చేస్తాడు. ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క అధిపతిని ఉంచుతారు, వాళ్ళకి శక్తిని ఇస్తారు, వాళ్ళకి నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారాన్ని ఇస్తారు. ఇచ్చి మీరు నిర్ణయాలు తీసుకోండి, మీరు మీకు నేను ఆ శక్తిని ఇస్తున్నాను, మీకు నేను మీకు ఆ అర్హతని ఇస్తున్నాను, మీరు చేయండి పని అని చెప్పేసి ఎలొకేట్ చేస్తారు. అంతేకాని ఆయన వచ్చి ప్రత్యేకంగా కూర్చొని ఆయనే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఆయనే హెచ్ఆర్ మేనేజర్గా చైర్లో కూర్చోవడం, ఆయనే మళ్ళీ ప్రాజెక్ట్ మేనేజర్గా కూర్చోవడం, ఆయనే ప్రోగ్రామ్ మేనేజర్గా కూర్చోవడం, ఆయనే జనరల్ మేనేజర్గా కూర్చోవడం, ఆయనే సీఈఓగా కూర్చోవడం, అట్లా ఏం చేయరు. ఒక్కొక్కళ్ళని పెడతారు, పెట్టేసి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించేలా చేస్తారు. అలానే భగవంతుడు కూడా ఏమి చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఇలా తన యొక్క శక్తితోటి విస్తరించి అన్ని చేపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక్కొక్క పని చేయడానికి ఒక్కొక్క అర్హత కావాలి. మనము ఒక పొజిషన్లో ఎవరినైనా పెట్టాలి అని అంటే తనకు అర్హత ఉందా లేదా అని చెక్ చేస్తాం. ముందు నువ్వేం చదువుకున్నావు, నువ్వు చదువుకున్న తర్వాత నీకు ఎంత అనుభవం ఉంది, నీ అనుభవం కొద్దీ నువ్వు నీకు అప్పచెప్పేటువంటి పని చేయగలవా లేవా, ఇంతకు ముందు చేసినటువంటి కేస్ స్టడీస్ ఏమున్నాయి, నువ్వు సాధించినటువంటి సక్సెస్ ఏంటి, ఇప్పుడు నేను నీకు ఇవ్వబోతున్నటువంటి పని నువ్వు చేయగలవా లేవా, ఇన్ని పరీక్షలు చేసిన తర్వాత ఒక ఎంప్లాయరు ఒక మనిషిని తన జాబ్కి ఆఫర్ చేస్తాడు. అంటే ఇప్పుడు భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి సిస్టంలో అనేక పొజిషన్స్ ఉన్నాయి. ఈ పొజిషన్స్ అన్నిటికీ అర్హత ఉన్నటువంటి జీవుడిని ముంచడం అనేటువంటి జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ఒక పోస్ట్కి ఎవరు అర్హులు కాదని అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఎవరు అర్హులు లేరు. ఏదైనా ఒక పోస్ట్ ఉంది, అందరికంటే గొప్ప పోస్ట్ ఒకటి ఉంది, ఆ గొప్ప పోస్ట్కి ఎవరు అర్హులు దొరకలేదు, అప్పుడు ఏం చేస్తారు? స్వయంగా ఆ కంపెనీ యజమాని ఆ పోస్ట్ బాధ్యతల్ని నిర్వర్తిస్తారు, నేను చూసుకుంటా అంటారు, లేదంటే నా ఆధ్వర్యంలోనే ఉంటుంది అని అంటారు, వేరే వాళ్ళు దొరికే అంతవరకు. ఆ విధంగా ఈ దేవీ దేవతలు అయితే బ్రహ్మ అయితే ఏ శివుడు అయితే ఏ విష్ణువు అయితే వీళ్ళందరూ కూడా భగవంతుడితో నియమింపబడినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా భగవత్ తత్వాలేం కాదు. ఒక్క విష్ణువు మాత్రం భగవంతుడి యొక్క తత్వం. ఎందుకంటే సృష్టించడం ఈజీ, లయం చేయడం ఈజీ, కానీ దాన్ని పోషించడం కష్టం. అందుకని భగవంతుడు స్వయంగా విస్తరించేశారు విష్ణువులాగా. మిగిలిన వాళ్ళందరూ కూడా భగవంతుడు స్వయంగా విస్తరించిన వాళ్ళు కాదు, వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క అంశ మాత్రమే, భగవంతుడి యొక్క జీవులు లాగా. జీవులు ఎలా అయితే భగవంతుడి యొక్క అంశనో అలానే, కాకపోతే ప్రత్యేకమైనటువంటి జీవులు, అర్హత ఉన్నటువంటి జీవులు. 100 జన్మల పాటు ఎవరూ కూడా ఎలాంటి కల్మషము లేకుండా కనుక జన్మిస్తే, 100 జన్మల పాటు నువ్వు పుణ్యజీవుడు అయి ఉంటే గనక, పవిత్ర జీవుడు అయి ఉంటే గనక నీకు బ్రహ్మస్థానాన్ని పొందేటువంటి అర్హత కలుగుతుంది. శివుడి స్థానాన్ని పొందాలంటే అంతకంటే గొప్ప ఉత్తమమైన ఉంటుంది. అందుకనే శివుడి స్థానము అనేటువంటిది జీవతత్వం కింద రాదు. బ్రహ్మ జీవతత్వమే,
మనలాంటి ఒక జీవుడే బ్రహ్మ కూడా, కాకపోతే మనకంటే కూడా ఉత్తమమైనటువంటి జీవుడు, మనకంటే కూడా పుణ్యజీవుడు. అందుకనే బ్రహ్మకి బ్రహ్మలోకంలో బ్రహ్మస్థానం అనేది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇంకా శివుడి స్థానంలోకి వెళ్ళడము అని అంటే సాధ్యమయ్యే పని కాదు ఒక జీవుడికి, అలాంటి ఒక ఉత్తమమైనటువంటి. అందుకనే శివుడు అనేటువంటిది ఇటు జీవతత్వము కాదు, అటు భగవతత్వము కాదు. అటు భగవతత్వానికి జీవతత్వానికి మధ్యలో ఉన్నటువంటి తత్వము ఏదైతే ఉందో అది శివుడు. నువ్వు ప్రయత్నం చేస్తే బ్రహ్మస్థానానికి పొందగలవేమో, కానీ ఎంత ప్రయత్నం చేసినా శివుడి పొజిషన్ మాత్రం పొందలేవు. అందుకని భగవంతునే స్వయంగా శివుడిగా కూడా విస్తరిస్తాడు. ఒకవేళ ఏ జీవుడికి బ్రహ్మ పొజిషన్ పొందేటువంటి అర్హత లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, భగవంతుడే స్వయంగా బ్రహ్మగా అవతరించడం అనేది. అందుకని మనకు ఒక్కొక్క చోట బ్రహ్మదేవుడిని నువ్వు భగవానుడివి అని కీర్తిస్తావు. మనకి ఇలావృత వర్షం గురించి వచ్చినప్పుడు అక్కడ ఇలావృత వర్షంలో మేరు పర్వతం మీద బ్రహ్మదేవుడు ఉన్నారు. అక్కడ ఇలావృత వర్షం యొక్క జీవులందరూ కూడా మేరు పర్వతం మీద ఉన్నటువంటి బ్రహ్మని భగవంతుడిగా కీర్తిస్తారు. అక్కడ ఉన్నటువంటి బ్రహ్మదేవుడు అప్పుడు వాళ్ళు కీర్తించినప్పుడు ఆ బ్రహ్మదేవుడు జీవుడు కాదు, స్వయంగా భగవానుడే బ్రహ్మగా విస్తరించి ఉన్నారు. అందుకనే అక్కడ నువ్వు భగవానుడివి, నువ్వే అన్ని కారణాలకి కారకుడివి, నీ వల్లనే సమస్త సృష్టి నడుస్తుంది, నీ వల్లనే సమస్త సృష్టి లయం చెందుతుంది అని వాళ్ళు కీర్తిస్తారు. మనందరికీ ఏమనిపిస్తుంది అంటే బ్రహ్మను కీర్తిస్తున్నారు అనుకుంటాం, కానీ బ్రహ్మ పొజిషన్లోకి భగవంతుడు వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే అక్కడ బ్రహ్మస్థానంలో అర్హుడైనటువంటి వ్యక్తి ఎవరు లేరు కాబట్టి, జీవుడు ఎవరు లేరు కాబట్టి. సో ఈ విధంగా భగవంతుడు పోషణ అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆయనకి చేయాల్సినటువంటి పని ఏమీ లేకపోయినా కానీ అంతా విస్తరించి తను చేయటం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది బాహ్య శక్తి, ఈ భౌతిక ప్రకృతి మొత్తం కూడా భగవంతుడి యొక్క బాహ్య శక్తి. అంటే భగవంతుడికి రెండు రకాల శక్తులు ఉన్నాయి, ఒకటి బాహ్య శక్తి, రెండు ఆంతరంగిక శక్తి. మనం వచ్చేసి తటస్థ శక్తులు. మూడవ రకం శక్తి ఏంటంటే తటస్థ శక్తులు. ఈ తటస్థ శక్తి ఇటు భౌతిక శక్తిలోకైనా వెళ్ళొచ్చు, అటు ఆధ్యాత్మిక శక్తిలోకైనా వెళ్ళొచ్చు. తటము అంటే ఏంటి, తటము అంటే ఒడ్డు. ఒడ్డు మీద ఉన్నవాడు, కరెక్ట్ గా ఒడ్డు మీద ఉన్నవాడు అటు నీళ్ళలోకైనా వెళ్ళొచ్చు, ఇటు భూమి మీదకైనా రావచ్చు. అలానే ఈ ఈ తటస్థ శక్తి అంటే ఈ జీవుడికి ఇటు ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేటువంటి ఛాయిస్ ఉంది, ఇటు భౌతిక లోకానికి వెళ్ళేటువంటి ఛాయిస్ ఉంది. మన ఛాయిస్ని బట్టి మనం అటైనా వెళ్ళొచ్చు, ఇటైనా వెళ్ళొచ్చు. అందుకని మనకి తటస్థ శక్తి అనేటువంటి పేరు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ తటస్థ శక్తి కాకుండా ఇటు భౌతిక శక్తి వచ్చేసి బాహ్య శక్తి అయింది భగవంతుడిది, ఆంతరంగిక శక్తి వచ్చేసి ఈ యొక్క ఆధ్యాత్మిక శక్తి అయింది అన్నమాట. సో ఈ విధంగా అంటే భగవంతుడు అలా విస్తరించి ఉన్నారు, ఇటు భౌతిక శక్తులు, అటు ఆంతరంగిక శక్తులు, ఇటు తటస్థ శక్తిలాగా కూడా ఆయనే విస్తరించి ఉన్నారు. సమస్తము భగవానుడే అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇది సర్వవ్యాపకుడైనటువంటి భగవానుడు. ఈ యొక్క శ్లోకంతో మాయావాదులు ఏమంటారంటే సర్వవ్యాపకం అంటే నిరాకారం అని అంటారు. సర్వవ్యాపకానికి పరంగా కూడా భగవంతుడు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మాత్రం వాళ్ళు అర్థం చేసుకోరు. ఎందుకంటే శాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం వల్ల వాళ్ళకి తత్వం అనేటువంటిది మారిపోతుంది, కానీ అంత ఓపిక వాళ్ళకి లేదు, అంత పుణ్యం వాళ్ళకి లేదు, అంత భక్తి వాళ్ళకి లేదు. కాబట్టి భగవంతుడి యొక్క తత్వాన్ని వాళ్ళు మాయావాద తత్వంగా అర్థం చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సర్వవ్యాపకమైనటువంటి భగవాను నిరాకారుడు అనేటువంటి విషయంతో మాట్లాడతారు, కానీ అలా కాదు, దానికి పరంగా భగవంతుడు. అందుకని శ్రీకృష్ణ భగవానుడు నేను అని అన్నారు, నా నేనే విస్తరించి ఉన్నాను అన్నారు. మత్స్థాని సర్వభూతాని నా చాహం త్వేషవస్థిత. అంటే ఏంటి, నేరుగా నేనే నిలిచి ఉన్నాను, సమస్తము అతని యందే ఆశ్రయించి ఉన్నను, సృష్టి స్థితి లయలకు పరముగా అతను నేరుగా నిలిచి ఉన్నాడు అనేటువంటి విషయం. అంటే సాకార రూపం అనేటువంటిది ఈ నిరాకార రూపాన్ని దాటితే మనకి కనిపిస్తుంది. ఓకే చదవండి మాతాజీ, నెక్స్ట్ అయిపోయినా, నెక్స్ట్ 31 మంగతాయారు మాతాజీ. వాయిధం సధ సదీశ భవాంస్తతో అన్యోం. వమాం వాయిధం సధ సదీశ భవాంస్తతో అన్యోం. మాయా యథాత్మా పరబుద్ధిరియం హ్యపార్థం. మాయా యథాత్మ పరబుద్ధిరియం హ్యపార్థం. యద్యస్య జన్మ నిధనం స్థితిరీక్షణం చ.
यदस्य जन्म निधनम स्थितिरीक्षणं च तद्वै तदेव वसुकालवदस्तितर्वो। हरे कृष्ण प्रभु देवा समस्त సృష్టికి నీవే కారణము. ఈ జగత్తు నీ శక్తి యొక్క పరిణామమే ఉన్నది. సమస్త విశ్వము నీకు అన్యము కాకపోయినను నీవి దానికి పరముగా నుండువు. సమస్తము నీ నుండి ఉద్భవించి నీకై భిన్నమైనందున నాది నీది అనే భావన నిక్కముగా ఒక రకమైన మాయయే. నిజముగా ఈ జగత్తు నీకు అభిన్నమై ఉన్నది. దాన్ని లయింపజేయవాడువు కూడా నీవే. నీకీ జగత్తు గల సంబంధము భేదము వృక్షములతో సూక్ష్మ కారణము స్థూల కారణము వివరింపనగును. హరే కృష్ణ. ఓకే, సమస్త సృష్టికి నువ్వే కారణం. ఈ యొక్క శక్తి విస్తారంతో సమస్త సృష్టి కూడా జరుగుతుంది, అలానే ఈ సమస్త సృష్టికి పరంగా కూడా నువ్వు ఉన్నావు. ఎప్పుడైతే మనం ఇది తెలుసుకుంటామో, మనము మన భౌతికమైనటువంటి స్థాయిలో భగవంతుడికి సంబంధించినటువంటి శక్తి విస్తారాల గురించి మనకి తెలియక, భగవంతుడు ఏ విధంగా ఈ సమస్త సృష్టిని పోషిస్తున్నారు అనేటువంటి విషయం తెలియక, ఈ సృష్టిలోకి వచ్చినటువంటి మనము నాది నీది అని మనం కొట్టుకుంటూ ఉంటాం. ఇది నాది, మనం మన పేరు మీద రిజిస్ట్రేషన్స్, ఇది నాది అని చెప్పుకోవడం కోసం, ఇంకా అనేక రకాలుగా చూసినటువంటి ప్రతిదానికి కూడా నేనే హక్కుదారుని అని చెప్పుకోవడం. ఈ విధంగా మనము ప్రతిదీ కూడా నాది అనేటువంటి భావనలో ఉంటాం. ఎప్పుడైతే నాది ఏదీ లేదు, అంతా భగవంతుడి యొక్క సృష్టిలో భాగము, మనం జస్ట్ ఇక్కడికి కొంతకాలం గెస్ట్గా వచ్చాము, గెస్ట్గా ఉంటాము, గెస్ట్గా వెళ్ళిపోతాము అనేటువంటి భావనలోకి మనం ఎప్పుడైతే రాగలుగుతామో అప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఇదంతా కూడా ఏమి లేదు, ఇదంతా కూడా అశాశ్వతం. మనకు మనకు మన సమస్త సృష్టి అశాశ్వతం కాకపోవచ్చు, కానీ మన 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 పొజిషన్, మనకు ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో, ఇది నాది అనుకునేటువంటి భావన ఏదైతే ఉందో అది మాత్రం అశాశ్వతం. ఓకే, ఎందుకంటే ఏది కూడా మంది కాదు కాబట్టి, అంతా కూడా భగవంతుడి యొక్క ఆధ్వర్యంలోనే ఉంది కాబట్టి, భగవంతుడే సృష్టించి భగవంతుడే లయం చేస్తున్నారు కాబట్టి. ఓకే, ఈ జగత్తుకి నువ్వు అభిన్నమైనప్పటికీ నువ్వు ఈ జగత్తుకి బయట కూడా ఉన్నావు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఓకే, జగత్తుకి నీకు ఉన్నటువంటి సంబంధము బీజము వృక్షములతో వివరింపబడదు. అంటే సూక్ష్మ కారణము స్థూల కారణం, నువ్వు లేకపోతే జగత్తు లేదు, జగత్తును చూస్తే నువ్వు గనుక గుర్తొస్తావు అలా. ఓకే, నెక్స్ట్ చదవండి మాతాజీ. ప్రభుపాద వారి భావ్యం. జై శ్రీల ప్రభుపాద. భగవద్గీత 7.10 అందు శ్రీకృష్ణ భగవాన్ ఇట్లు పలికెను. వేద మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. ఓ పార్థ, సమస్తమునకు నేను ఆది బీజమున ఎరుగునని ఎరుగుము. వేదవాధ్యాయమునందున ఈస ఈసవాస్యమిదం సర్వం ఇతో వా ఇమాని భూతాని జాయంతే. సర్వం కల్విదం బ్రహ్మ ఎనుచు అనేక ప్రకారములుగా చెప్పబడినది. భగవంతుడు ఒక్కడే అనియు, అతనికి అన్యముగా వేరేదీ లేదనియు ఈ వేదవాక్కులు సూచించుచున్నవి. మాయావాది తత్వవేత్తలు ఈ విషయము తమ ధోరణిలో వివరించినను భగవంతుడు స్థిరపరిచిన సత్యమేమనగా సమస్తము అతడే అయినను అది అతనికి అన్యముగానున్నది. ఇదే శ్రీ చైతన్య మహాప్రభుల వారి అచింత్య భేద భేదతత్వము. సమస్తము ఒక్కడే భగవంతుడే అయినను ఆది అంతను అతని వేరుగానున్నది. ఏకత్వము భిన్నత్వముల అవగాహన ఇదియే. ఈ సందర్భంలో వసగబడిన వసుకాల వధిష్ట తర్వోహ అను ఉపమానము సులభగ్రాహ్యమై ఉన్నది. సమస్తము కాలమునందే నెలకొని ఉన్నను కాలమునందు భూత భవిష్యత్ వర్తమానం అనేది 3 దశలు ఉన్నవి. ఈ 3 దశలు ఒక్కటే. ప్రతిరోజు మనం కాలమును ఉదయము మధ్యాహ్నము సాయంత్రం అనే 3 రెట్లుగా అనుభూతి మనచుకుంటున్నాము. ఉదయము మధ్యాహ్నము భిన్నమైనను మధ్యాహ్నము సాయం సమయమునకు భిన్నమైనను అన్నింటినీ కలిపి మనం ఒక్కటిగా భావించము. కాలము భగవత్ శక్తి, కానీ భగవంతుడు కాలమునకు భిన్నముగానున్నాడు. సమస్త కాలముచే సృష్టింపబడి పోషింపబడి లయంపజేయబడినను భగవానునికి మాత్రం ఆద్యంతములు లేవు. అతడు నిత్యుడు, శాశ్వతుడు, నిత్య శాశ్వత. ప్రతియు భూత భవిష్యత్ వర్తమానములండి వివిధ కాలదశల్లో ప్రయాణించినను భగవంతుడు మాత్రం ఎప్పుడు ఒక్క రీతిగానే నుండును.
కనుక అతనికి జగత్తునకు నిస్సందేహమా భేదం కలదు. కానీ నిజం నాకు ఈ రెండంశములు అభిన్నములై ఉన్నవి. అవి అభిన్నములను అవి భిన్నములను భావించుట అవిద్య అనబడును. కానీ నిజమైన ఏకత్వం అన్నది మాయావేద తత్వవేత్తల భావనకు సరిపోలదు. నిజమైన అవగాహన ఏమనగా భగవచ్చక్తి చేతనే భేదములు ప్రకటమవుతున్నవి. వేదము వృక్షముగా ప్రకటమవును. ఇక ఆ వృక్షం కాండము, కొమ్మలు, ఆకులు, పువ్వులు, ఫలముల నడి నానా విధముల వారిని ప్రదర్శించను. కనుకనే శ్రీల భక్తి వినోద ఠాకూర్లు కేశవతయ జగత విచిత్ర, ఓ కేశవ నీ సృష్టి వైవిధ్యపూర్ణమైనది అనుచు గానము చేసేది. ఆ విద్య ఆ వైవిధ్యము ఏకమును అదే సమయమును భిన్నమునై ఉన్నది. ఇదే అచించ భేదాభేద తత్వమని పిలువబడును. ఈ విషయమున బ్రహ్మ సమితి అని తెలుపబడిన తుది సారాంశం ఇట్లున్నది. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదినాది గోవింద సర్వకారణ కారణం. గోవిందునిగా తెలియబడు శ్రీకృష్ణుడే పరమేశ్వరుడు. సచ్చిదానంద విగ్రహుడైన అతడే అనాదిగా అనాది ఆది అనే సర్వకారణముల కారణమై ఉన్నాడు. శ్రీకృష్ణ భగవాను పరమకారణమైనందున సమస్తము అతనితో ఏకమై ఉన్నది. కానీ వైవిధ్యమును పరిశీలించినచో ఒకదానికొకటి భిన్నమై ఉన్నను. కనుక ఒక వస్తువునకు ఇంకో వస్తువునకు భేదము లేకపోయినను వైవిధ్యమునందు భేదం ఉన్నదని మనం తీర్మానింపవచ్చును. ఈ సందర్భమున వృక్షము అగ్ని అందున్న వృక్షం యొక్క ఉపమానమును మధ్వాచార్య వసంగి ఉండేది. రెండు వృక్షములు సమానమే అయినను కాలం వలన భిన్నముగా గోచరించును. ఆ కాలము దేవదేవు నియంత్రణలో ఉన్నది కనుక అతడు కాలమునకు భిన్నమై ఉన్నాడు. అందువలన పరిపక్త చెందిన భక్తుడు సుఖదుఖముల మధ్య భేదభావము చూపడు. ఈ విషయము శ్రీమద్భాగవతము 10.14.8 నందు ఇట్లా చెప్పబడినది. తత్తేనుకుంపం సుసమీక్షమాణో భుంజాన ఏవాత్మకృత్వం విపాకం. భక్తునికి ఏది అని నామమాత్ర దుఃఖ పరిస్థితి కలిగినప్పుడు దాన్ని అతడు భగవానుని వరదానముగా భావించను. ఈ విధముగా జీవితమునందలి ఏ పరిస్థితి నేనను కృష్ణ భక్తి భావంతో నిలిచినప్పుడు అతడు ముక్తి పదేశ నా దాయబాక్ ముక్తి పదమును అలంకరించడం యోగుడని పిలవబడును. దాయబాక్ అనగా వారసత్వం అని అర్థము. తండ్రి ఆస్తికి పుత్రుడే వారసుడు. అదే విధముగా భక్తుడు ద్వంద్వములచే కలత చెందక కృష్ణ రసభావితుడే నిలిచినప్పుడు తండ్రి ఆస్తిని పుత్రుడు వారసత్వంగా పొందినట్లు భగవద్దానము చేరగలదు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం ధన్యవాదాలు. ఓకే, కాలం గురించి మాట్లాడు. కాల రూపంలో భగవంతుడు విస్తరించి ఉన్నారు. ఎందుకంటే సమస్తాన్ని లయం చేసేటువంటిది కాలరూపం. అయితే కాలరూపం భగవంతుడు నేను ఇప్పుడు మనకి 11వ అధ్యాయంలో చూస్తే నేనే కాలాన్ని అనేటువంటి విషయాన్ని చెప్పు. అంటే దాని అర్థం భగవంతుడే కాలము అని అంటే దాని అర్థము కాలం భగవంతుడని కాదు. భగవంతుడు కాలమే కానీ కాలం భగవంతుడు కాదు. సో భగవంతుడు కాలానికి కూడా అన్యంగా ఉన్నటువంటి వాడు. కాల రూపంలో భగవంతుడు అవతరించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ యొక్క సమయం ఏదైతే ఉందో ఈ సమయము అనేది ఇలా విస్తరించినటువంటి భగవానుడు కాల రూపంలో సమస్తాన్ని కూడా నాశనం చేస్తూ ఉన్నారు, లయం చేస్తూ ఉన్నారు అనేటువంటిది చెప్తున్నారు. అంటే ఇదంతా మనం అర్థం చేసుకోవాలి అని అంటే చైతన్య మహాప్రభువు చెప్పినటువంటి అచించా భేద అభేద తత్వము అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఒకే సమయంలో రెండు ఒకటే, రెండు వేరు వేరు అని చెప్పేటువంటి సిద్ధాంతం. కాలం విషయంలోనూ అది వర్తిస్తుంది, పరమాత్మ విషయంలోనూ అది వర్తిస్తుంది, భౌతిక విషయంలో భగవంతుడి యొక్క విస్తారం విషయంలోనూ అలానే వర్తిస్తుంది. భగవంతుడికి సంబంధించినటువంటి తత్వం ఏదైనా సరే చెప్తే దాని విషయంలోనూ అది వర్తిస్తుంది. కాబట్టి అచించా భేద అభేద తత్వము అనేటువంటిది మనం పూర్తిగా అర్థం చేసుకుంటే, చైతన్య మహాప్రభువు చెప్పినటువంటి సిద్ధాంతం మనం అర్థం చేసుకుంటే అసలు పరమాత్మ తత్వం అంటే ఏంటి, భగవంతుడి యొక్క తత్వం అంటే ఏమిటి అనేటువంటి విషయం మనకు అర్థం. అందుకనే ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారో ఆయన ఈ అన్ని శక్తులకి మూలమైనటువంటి వాడు. అన్ని శక్తులు అంటే విష్ణువు కృష్ణుడు ఒకటే, కానీ విష్ణువు కృష్ణుడు వేరు అని చెప్పేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అదే అచించాభేద అభేద తత్వం. కృష్ణుడు పరమాత్ముడు ఒకటే, కానీ పరమాత్మ వేరు కృష్ణుడు వేరు. సూర్యుడు సూర్యరశ్మి ఒకటే, కానీ సూర్యుడు వేరు సూర్యరశ్మి వేరు. ఇలా
ఏ తత్వంలో అయినా సరే శక్తిమానుడు శక్తి ఇద్దరు ఒకటే. శక్తిమానుడు లేకపోతే శక్తి లేదు. అలానే శక్తిమానుడు శక్తి ఒకటా అంటే రెండు కాదు, శక్తి వేరు శక్తిమానుడు వేరు. ఆ విధంగా అతించ అభేద తత్వాన్ని అర్థం చేసుకుంటే మనకి భగవంతుడి యొక్క తత్వం అనేటువంటిది క్లియర్గా అర్థమవుతుంది. మాయావాదులు దీన్ని తెలుసుకోలేకపోయారు, అందుకనే మాయావాదుల దృష్టిలో అంతా ఒకటే అంటారు. నువ్వు నేను ఒకటే, నువ్వు నేను పరమాత్మ ఒకటే, నేనే పరమాత్మ మీరే పరమాత్మ మనమే భగవంతుడు. నేను భగవంతుని కానీ నేను భగవంతుని అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకోలేకపోయాను. సాధన చేస్తే నేను నన్ను నేను భగవంతుడిగా గుర్తించగలుగుతాను, నేను భగవంతుని అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతాను. ప్రతి ఒక్కళ్ళు భగవంతులైతే మరి ఏంటి తేడా? ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య ఉన్నటువంటి తేడా. మరి ప్రతి ఒక్కళ్ళు భగవంతులే అయితే ఎందుకు వాళ్ళు ఈ భౌతిక విషయంలో జీవించి అనుభవిస్తూ ఉన్నారు? ఇవన్నీ వాళ్ళకి మాయావాదులు చెప్పినటువంటి సిద్ధాంతంలో ఉన్నటువంటి తప్పులు, లోపాలు ఎన్నో ఉన్నాయి. ఈ లోపాలన్నిటికీ సమాధానం అనేటువంటిది మాయావాద తత్వంలో లేదు. కాబట్టి అన్ని కారణాలకి కారకుడు శ్రీకృష్ణ భగవానుడే అనేటువంటి విషయాన్ని మనకి బ్రహ్మ సంహితలో కూడా బ్రహ్మదేవుడు తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో అయితే అన్ని కారణాలకి భగవంతుడే కారణమైనా కానీ భగవంతుడు ఈ కారణాలన్నిటికీ కూడా భిన్నమై ఉన్నారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఏ విధంగా అయితే మనం భక్తులుగా మారిపోతే మనకు ఉండేటువంటి లాభం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఒక్కసారి మనం భక్తులుగా అయిపోయాము అని అంటే మనం అన్ని రకాల ద్వంద్వాల నుంచి బయటపడి, అంటే ఇది తప్పు, ఇది రైటా, ఇది కరెక్టా, ఇది కరెక్ట్ కాదా, ఇలా చేయొచ్చా, అలా చేయకూడదా, ఇలాంటి ద్వంద్వాలన్నిటి నుంచి మనం బయటపడి మనము ముక్త పురుషులం అవుతాం, భగవద్ధామానికి వెళ్తాం. ఏ విధంగా అయితే తండ్రి ఆస్తికి పుత్రుడు జీవించి ఉంటే చాలు వారసుడైపోతాడు. జీవించి ఉన్న పుత్రుడు ఉంటే చాలు, వాడు చేశాడా చెయ్యలేదా తెలుసా తెలియలేదా అనేటువంటి దాంతో సంబంధం లేదు. తండ్రి ఆస్తికి జీవించి ఉన్న పుత్రుడు ఏ విధంగా అయితే వారసుడైపోతాడో ఆ విధంగా భక్తుడు అయిపోతే చాలు, నువ్వు భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హుడు అయిపోతావు, భగవంతుడికి వారసుడు అయిపోతావు. భగవంతుడి యొక్క ధామంలో నీకు అర్హత అనేటువంటిది లభిస్తుంది వెళ్ళడానికి. అది మనకి ఇక్కడ తెలియజేస్తున్నటువంటి విషయం. కాబట్టి జీవుడుగా మనము భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని అర్థం చేసుకొని, భగవంతుడి యొక్క ఉన్నతత్వాన్ని మనం తెలుసుకొని, భగవంతుడికి ఇవ్వాల్సినటువంటి స్థితిని, పొజిషన్ని మనం ఇచ్చినప్పుడు అప్పుడు మనం శుద్ధ భక్తులుగా పరిగణింపబడతాం. ఆ విధంగా ఉన్నప్పుడు మనకి భగవద్ధామం వెళ్ళడం అనేటువంటిది చాలా సులభం అవుతుంది. నెక్స్ట్ హైమవతి మాత నస్యేదమాత్మని జగద్విలయాంభుమధ్యే నస్యేదమాత్మని జగద్విలయాంభుమధ్యే తేషాత్మనా నిజ సుఖానుభవో నిరీహః తేషే ఆత్మనా నిజ సుఖానుభవో నిరీహః యోగేన మీలితం దృఘాత్మ నిపీత నిద్రా యోగేన మిలిత దృగాత్మ నిపీత నిద్రా తుర్యే స్థితో నతు తమో న గుణాంశయక్షే తుర్యే స్థితో నతు తమో న గుణాంశయక్షే యక్షే. హరే కృష్ణ ప్రభు. ప్రభు దేవదేవ, అర్ధ నిమీలిత నేత్రములతో నిద్రయందున్న వాణిగా గోచరించు నీయందే విలయానంతరము సృజన శక్తి నిలిచియుండును. కాని నిజమునకు నీవు సామాన్య మానవుని వలె నిద్రించు వాడవు కావు. నీవు ఈ భౌతిక సృష్టికి పరముగా సదా దివ్యస్థితి ఎందుండు వాడవు, దివ్యానందమును అనుభవించు వాడవు అయి ఉన్నావు. భౌతికమైన వానిచే అంటపడక ఆ విధముగా నీవు క్షీరదపసాయి విష్ణు రూపమున దివ్యస్థితిలో నిలిచియుండు. నీవు నిద్రించుచున్నట్లుగా గోచరించినను ఆ నిద్ర తమోమయ నిద్రకు భిన్నమైనది. నిద్ర అనేటువంటిది తమో గుణానికి ఒక ప్రతీక. ఎవరైతే తమో గుణంలో ఉంటారో వాళ్ళు ఎక్కువగా నిద్రపోతారు. సూర్యోదయం అయినా సరే పడుకునే ఉంటారు, సూర్యాస్తమయానికంటే ముందే పడుకుంటారు. ఇలా ఎక్కువగా పడుకునేటువంటి వాళ్ళు తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు. మరి భగవంతుడు కూడా యోగ నిద్రలో ఉంటారు. ఎప్పుడు చూసినా గర్భోదక జలంలో శయనించి ఉంటారు. మరి మరి ఆయన తమో గుణంలో ఉన్నట్ల కాదు. ఆయన నిద్ర దివ్యమైనటువంటి నిద్ర. ఆయన నిద్రని మన నిద్రతో కంపేర్ చేయడానికి లేదు. ఆయన యోగ నిద్రలో ఉండే సమస్తం సృష్టిస్తారు, సమస్తం లయం చేస్తారు. ఇది భగవంతుడి యొక్క నిద్ర యొక్క ప్రభావం. అలాంటి నిద్రలో ఉన్నటువంటి భగవానుడే సమస్తాన్ని సృష్టిస్తున్నారు. క్షీరోదక సాయి విష్ణువుగా ఆయన విస్తరిస్తూ అనంత భౌతిక సృష్టిల్లోకి ఆయన ఎంటర్ అవడం, ప్రతి అణువులోకి ఎంటర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఆయన యోగ నిద్రలో ఉండి కూడా చాలా పనులు చేస్తున్నారు. ఓకే,
ఇదంతా కూడా ఆయనకు ఉన్నటువంటి దివ్యమైనటువంటి స్థితి. దీన్ని తమో గుణం అని అనుకుంటే, తమోమయమైనటువంటి నిద్ర అనుకుంటే మాత్రం మనకి భగవంతుడికి సంబంధించినటువంటి శక్తి సామర్థ్యాల గురించి మనకి ఏమాత్రం అంచనా లేదు అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. చదవండి మాతాజీ భాష్యం. భాష్యము బ్రహ్మ సంహిత 5.47 యందు ఇట్లు స్పష్టంగా చెప్పబడినది. ఎక్కారణాన్న వజలే బతతి స్మ యోగ నిద్రామనంత జగదండ సరోమ కూప ఆధార శక్తిమవలంబ్య పరాం స్వమూర్తిం గోవిందం ఆది పురుషం తమహం భజామి. స్వాంశ రూపమైన మహావిష్ణువుగా కారణాన్నవ సముద్రమున తైరించగా తన దివ్యదేహము యొక్క రోమకూపము నుండి ఈ బ్రహ్మాండమును సృజించువాడును యోగ నిద్ర ఎందున్న వాడును ఏవు ఆది పురుషుడైన గోవిందుని నేను భజింతును. ఆది పురుషుడైన శ్రీకృష్ణుడే అనగా గోవిందుడే మహావిష్ణువు రూపముగా విస్తరించి జగద్వలయం పిమ్మట దివ్యానందమును నిలుచును. దేవదేవుని విషయమున ఇతన యోగ నిద్ర అను పదము వాడబడినది. అట్టి నిద్ర తమోగుణమైనట్టి మన నిద్ర వంటిది కాదని ఎల్లరూ తెలుసుకునవలెను. శ్రీకృష్ణ భగవానుడు సదా దివ్యస్థితిలో నెలకొని ఉండువాడు. సచ్చిదానందుడైన అతడు సామాన్య జీవుల వలె నిద్రచే విచలితుడు కాడు. అన్ని స్థితులలోనూ అతడు దివ్యానందమునందే నెలకొని ఉండునని తెలుసుకునవలెను. ఈ విషయమున మధ్వాచార్యులు భగవానుడు తుర్యస్థిత అనగా సదా దివ్యస్థితిలో నెలకొని ఉండువాడు అని సంక్షేపముగా చెప్పేది. దివ్యస్థితి ఎందు మెలకువ నిద్ర గాఢ నిద్ర అనగా జాగరణ నిద్ర సుషుప్తి వంటి విషయములే ఉండవు. యోగాభ్యాసం కూడా మహావిష్ణువు యొక్క యోగ నిద్ర వంటిది. యోగులు అర్ధ నిమీలిత నేత్రములతో ధ్యానమును కొనసాగించవలనని ఉపదేశింపబడుతుంది. కానీ అట్టి స్థితిలో నిద్రకు తావే లేదు. అయినను కొందరు నకిలీ యోగులు ముఖ్యముగా నవీన కాల యోగులు నిద్ర ఎందే నామమాత్ర యోగమును ప్రదర్శించింది. శాస్త్రముందు యోగము ధ్యానవస్థిత అనగా పూర్తిగా ధ్యానావస్థ అని వర్ణింపబడినది. కానీ ఆ ధ్యానము దేవదేవుడైన శ్రీకృష్ణుని గురించి అయి ఉండవలెను. ధ్యానావస్థి తద్గతేన మనస మనస్సు సదా శ్రీకృష్ణ పాదార విందముల ఎంతని నిలిచి ఉండవలెను. యోగం అనగా నిద్ర కాదు. మనస్సు నిష్టగా శ్రీకృష్ణ పద సరోజముల చెంత సంలగ్నమైనప్పుడే యోగాభ్యాసం సఫలం కాగలదు. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం. ఓకే, సో నిజమైనటువంటి యోగం ఏమిటి అని అంటే మనం భగవంతుడి యొక్క ధ్యానం ఏదైతే చేస్తామో అది యోగం. అంతేకాని కళ్ళు మూసుకొని శూన్యంలోకి ఆలోచిస్తే అది యోగం అవ్వదు. అలా చేస్తే నిద్ర వస్తుంది. అలా నిద్రపోతే మనకు వచ్చేటువంటిది యోగం కాదు, మనం చేసేటువంటిది యోగం కాదు. అయితే ఇలాంటి ఒక స్థితికి మనం వెళ్ళగలిగితే అది నిజమైనటువంటి ధ్యానము అవుతుంది. అయితే ఈ భగవంతుడు దివ్యస్థితిలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. అంటే ఈ యొక్క గర్భోదక సాయి విష్ణువుక ప్రతి 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 విశ్వంలోకి అవతరించడం అనేటువంటి జరిగింది. కానీ ఒక్కొక్క విశ్వం ఎలా ఆవిర్భవించింది అని అంటే, ఒక్కొక్క విశ్వము కారణోదక సాయి విష్ణువు యొక్క రోమకూపాల నుంచి వచ్చాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే కారణోదక సాయి విష్ణువు కూడా అనంత విశ్వాలను సృష్టిస్తూ గర్భోదక సాయి విష్ణువులుగా ఒక్కొక్క విశ్వంలోకి వెళ్తున్నారు. గర్భోదక సాయి విష్ణువు యోగ నిద్రలో ఉండి తను క్షీరోదక సాయి విష్ణువుగా విస్తరించి సమస్త విశ్వానికి కూడా చేతనాన్ని కలుగజేస్తున్నారు. సమస్త విశ్వంలో కూడా పరమాత్మ రూపంలో ఆయన నెలకొని ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి ఒక నిద్ర ఏదైతే ఉందో ఇది యోగ నిద్ర. ఇలాంటి నిద్రకి మూడు స్థితులు ఉండవు. తమోగుణయుతమైనటువంటి నిద్రకు ఉన్నటువంటి మూడు స్థితుల్లాగా ఏమిటంటే ఆ స్థితులు జాగరణ నిద్ర సుషుప్తి. జాగరణ నిద్ర సుషుప్తి అంటే మెలకుతో ఉండేటువంటి స్థితి, నిద్రలో ఉన్నటువంటి స్థితి, గాఢ నిద్రలో ఉన్నటువంటి స్థితి. ఇలాంటి మూడు స్థితులు వంటి విషయాలు యోగ నిద్రకు ఉండవు, ఎప్పుడు ఒకలాగానే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. బుక్స్ ఉన్నాయి మాతాజీ? ఉందండి ఉందండి. ఓకే చదవండి మాతాజీ 33వ శ్లోకం. తస్త్యైవ తే పూరిధం నిజకాల శక్త్యా. తస్యైవ తే వపురిదం నిజకాల శక్త్యా. సంచోధితా ప్రకృతి ధర్మణ ఆత్మగూఢం. సంచోదిత ప్రకృతి ధర్మణ ఆత్మగూఢం. అంభస్య నంత శయనాద్ విరమత్సమాదే. అంభస్య నంత శయనాద్ విరమత్సమాదే. నాభేరభూత్
స్వఖణికావటవన్మహబ్జం నామే రభో స్వఖణికావటవన్మహాబ్జం. ఈ విశ్వము భౌతిక జగత్తు కూడా నీ శరీరమే. అతి కాలశక్తి చే క్షుభితమైనప్పుడు ప్రకృతి త్రిగుణములు ప్రకటమగును. అప్పుడు శేషశయ్య నుండి నీవు నిద్రలేచినంతట నీ నాభి నుండి చిన్న దివ్య బీజము ఉత్పన్నమగును. చిన్న బీజము నుండి మహావటవృక్షము పెరిగినట్లు ఆ దివ్య బీజము నుండియే విరాట్ విశ్వకమలము ప్రకటమైనది. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? గర్భోదక సాయి ప్రభుజీ. గర్భోదక సాయి ఈ యొక్క నావితుడి నుంచి బ్రహ్మదేవుడు వస్తారు కదా, అది అనుకుంటున్నాను ప్రభుజీ. బ్రహ్మ గురించి మాట్లాడలేదు ఇక్కడ. అంటే శేషశయ్య నుండి నీవు నిద్ర లేచిన నీ నాభి నుండి చిన్న దివ్య బీజం ఉత్పన్నమగును. చిన్న బీజం నుంచి మహాదక సాయి నుంచి గర్భోదక సాయి, గర్భోదక సాయి కారణోదక సాయి నుంచి గర్భోదక సాయి విష్ణువు రావడం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఎందుకంటే భౌతిక విశ్వము అనేటువంటిది కారణోదక సాయి విష్ణువు నుంచి వస్తుంది. భౌతిక విశ్వంలోకి గర్భోదక సాయి విష్ణువు ఎంటర్ అవుతారు. గర్భోదక సాయి విష్ణువు ఎంతమంది ఉంటారు? కారణోదక సాయి విష్ణువులు ఎంతమంది ఉంటారు? ఒక్కొక్క కారణోదక సాయి యొక్క విశ్వం నుంచి ఒక గర్భోదక సాయి ప్రవేశిస్తారు ఒక విశ్వంలోకి. అంటే ఎంతమంది కారణోదక సాయి విష్ణువులు ఉంటారు? కారణోదక సాయి విష్ణువు ఎంతమంది ఉంటారు? కారణోదక సాయి విష్ణు ఒక్కళ్ళ నుంచి అనుకుంటా ప్రభుజీ. ఆయన నుంచి అనేక రోమకూపాల నుంచి విశ్వాలు వస్తాయి అన్నారు కదా. కారణోదక సాయి విష్ణువు ఒకడే. అదే సాయి విష్ణువు నుంచి అనంత విశ్వాలు వస్తాయి. ఒక్కొక్క విశ్వంలోకి ఒక్కొక్క గర్భోదక సాయి విష్ణువు వెళ్తారు. సాయి విష్ణువు ఒక్కొక్క విశ్వానికి పరమాత్మ. కారణోదక సాయి విష్ణువు అన్ని విశ్వాలకి పరమాత్మ. ఓకే, నీవు నిద్ర లేచినంతటా నీ నాభి నుంచి ఒక చిన్న దివ్య బీజము ఉత్పన్నమగును. చిన్న బీజము నుండి మహావట వృక్షము పెరిగినట్లు ఆ దివ్య బీజము నుండి విరాట్ విశ్వకమలము ప్రకటమైనది. విరాట్ విశ్వకమలము అంటే ఈ విష్ణు అంటే ఇక్కడ ఇక్కడ చెప్తున్నటువంటిది ఆ గర్భోదక సాయి విష్ణువు గురించి చెప్తున్నాను. అంటే 14 లోకాలు అనేటువంటిది ఈ కమలంలో ఉంది అనేటువంటి విషయం చెప్తుంది. ఇక్కడ చెప్తున్నటువంటి ఇది గర్భోదక సాయి విష్ణువు, అంతకు ముందుది ఆ కారణోదక సాయి. కారణోదక సాయి, గర్భోదక సాయి రెండు చెప్తున్నాను. ఓకే ఓకే మాతాజీ, నెక్స్ట్ భాష్యం చదవండి మాతాజీ. భాష్యం. సృష్టికి పోషణమునకు మూలమైనటి మహావిష్ణువు యొక్క 3 రూపములు అనగా కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు రూపములు క్రమముగా వర్ణితమగుచున్నవి. మహావిష్ణువు నుండి గర్భోదక సాయి విష్ణువు ప్రకటము కాగా, గర్భోదక సాయి విష్ణువు నుండి క్షీరోదక సాయి విష్ణువు విస్తరించును. ఈ విధంగా గర్భోదక సాయి విష్ణువుకు మహావిష్ణువే మూల కారణమై ఉన్నాడు. ఇక మహావిష్ణువు ఇక్కడ 3 విష్ణువుల గురించి మాట్లాడుతున్నారు. మహావిష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు. సో మహావిష్ణువు మిగిలిన 2 విష్ణువులకి కూడా మూలం. మహావిష్ణువు మూలం అన్నమాట. సో మహావిష్ణువుకి మూలము కృష్ణుడు. సో ఈ విధంగా కృష్ణుడి నుంచి మహావిష్ణువు వస్తే, మహావిష్ణువు నుంచి గర్భోదక సాయి విష్ణువు వస్తే, గర్భోదక సాయి విష్ణువు నుంచి క్షీరోదక సాయి విష్ణువు వచ్చారు. సో ఎక్కడ మహావిష్ణువు అన్నా కానీ అది క్షీరోదక సాయి విష్ణువు అని అర్థం చేసుకోవాలి. ఓకే, ఎక్కడ కమలం ఉద్భవించింది అని అన్నా కానీ ఆ కమలం అనేటువంటిది గర్భోదక సాయి విష్ణువు నుంచి ఉద్భవిస్తుంది. అంటే గర్భోదక సాయి విష్ణువు నుంచి కమలం వచ్చింది అంటే కమలాన్ని మనము ఈ సమస్త భౌతిక విశ్వాన్ని సూచిస్తుంది. సమస్త భౌతిక విశ్వం అంటే 14 లోకాలతో కూడినటువంటి ఒక విశ్వం. ఇలాంటి 14 లోకాలతో కూడినటువంటి విశ్వాలు అనేకం ఉంటాయి. అంటే ఒక్కొక్క గర్భోదక సాయి విష్ణువు నుంచి ఒక్కొక్క కమలం వస్తుంది. అది మహావృక్షంలా అవుతుంది. అంటే ఆ బీజం అనేటువంటి మహావృక్షంలా అవుతుందంటే ఈ భౌతిక విశ్వం అనేటువంటి అంతగా విస్తరించి ఉంటుంది. అందుకని విరాట్ రూపం మొత్తం కూడా మనకు చెప్పినప్పుడు విరాట్ రూపంలో భగవంతుడు సమస్తం వ్యాపించి ఉన్నట్లు చూపిస్తారు. ఓకే మాతాజీ చదవండి. ఇక గర్భోదక సాయి విష్ణువు నుండి ఉత్పన్నమైన కమలమునందే బ్రహ్మ ఉద్భవించెను. ఈ ప్రకారము సమస్తమునకు మూల కారణము విష్ణువే అయి ఉన్నాడు. తత్ఫలితంగా ఈ జగత్తు అతనికి అభిన్నమై ఉన్నది. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే,
ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు నేను మూలమును, సమస్తము నా నుండియే ఉద్భవించుచున్నది అనేది శ్రీకృష్ణుని గీతావాక్యములు 10.8 దీనిని ధృవపరచుచున్నవి. గర్భోదక సై విష్ణువు కారణోదక సై విష్ణువు యొక్క విస్తారము. ఇక కారణోదక సై విష్ణువు సంకర్షుని అంశ. ఈ ప్రకారం శ్రీకృష్ణుడే చివరకు సర్వకారణ కారణుడై ఉన్నాడు. సారాంశం ఏమనగా, భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు రెండును దేవదేవుని దేహముగా భావింపబడినవి. భౌతిక దేహము ఆధ్యాత్మిక దేహము వలన కలిగినదైనందున దాని విస్తారమే యోగునని మనము తెలుసుకొనవచ్చును. ఈ విధంగా మనుజుడు ఆధ్యాత్మిక కర్మలను చేపట్టినప్పుడు భౌతిక దేహం అంతయుడు ఆధ్యాత్మికమగును. అదే విధముగా కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమము పూర్తిగా విస్తరించినప్పుడు ప్రపంచమంతయు ఆధ్యాత్మికమే కాగలదు. దీనిని గుర్తించనంత వరకు మనము భౌతిక జగత్తులోనే వసింతుము. కాని పూర్తిగా కృష్ణ భక్తి భావనాయుతులమైనంతట భౌతిక జగత్తులో గాక ఆధ్యాత్మిక జగత్తునందే వసించిన వారమగుదుము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో మహావిష్ణువు అన్నిటికీ మూలము అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి మహావిష్ణువుకి కూడా మూలం ఉన్నారా లేరా? ఉన్నారు ప్రభుజీ. శ్రీకృష్ణ పరమాత్మ ప్రభు గోలోకం సంకర్షణుడు, అంతకుముందు సంకర్షుడు ఉంటాడు, ఆ సంకర్షణుడి కృష్ణ భగవానుడు అనేక అంశాలు. మహావిష్ణువుకి కూడా మూలం ఉన్నారు, మహావిష్ణువుకి మూలం సంకర్షణుడు. సంకర్షణుడు ద్వితీయ చతుర్వ్యూహంలో ఉన్నటువంటి సంకర్షణుడు ఎవరైతే ఉన్నారో ఆయన మహావిష్ణువుకి మూలము. ఆ సంకర్షణుడికి ప్రథమ చతుర్వ్యూహంలో ఉన్నటువంటి సంకర్షణుడు మూలం. ఆ సంకర్షణుడికి శ్రీకృష్ణ భగవానుడు మూలం. ఓకే, అందుకని శ్రీకృష్ణ భగవానుడు 10.8లో అహం సర్వస్వ ప్రభు అనేటువంటి శ్లోకంలో సమస్తానికి నేనే మూలము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి మనము విష్ణువే సమస్తము, విష్ణువే మూలము అని అనుకుంటే మన జ్ఞానము పూర్తి అయినట్లు కాదు. పూర్తిగా జ్ఞానం అనేటువంటిది మనం పొందాలి, మూలం వరకు వెళ్ళాలి. ఆ దానికి మూలం ఎవరు, అక్కడికి మూలం ఎవరు, అక్కడికి మూలం ఎవరు అనేటువంటి వరకు వెళ్ళాలి. కృష్ణుడు స్వయంగా చెప్పేశారు, భగవద్గీతలో ప్రకటించేశారు, అహం సర్వస్వ ప్రభవ మత్త సర్వ ప్రవర్తతే. ఆధ్యాత్మిక భౌతిక జగత్తులన్నిటికీ కూడా నేనే మూలము అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అంటే మహావిష్ణువుకు కూడా ఆయనే మూలం. ఓకే, సో మనం అందరం కూడా ఎక్కడున్నాము ఇప్పుడు? భౌతిక లోకంలో ఉన్నాము. మనం అందరం కూడా ఆధ్యాత్మికంగా మారాలి. ఎప్పుడైతే మనము హరే కృష్ణ మహామంత్రాన్ని కనుక జపం చేస్తూ కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉంటామో అప్పుడు మన భౌతికత్వం పోయి ఆధ్యాత్మికంగా మారుతాం. మనం ఉన్నటువంటి లోకమే ఆధ్యాత్మిక లోకంగా మనకి మారిపోతుంది. ఓకే, అది ఇక్కడ మనకి తెలియజేస్తున్నటువంటి విషయం. ఓకే, ఇక్కడికి అర్థం మాతాజీ 34 నుంచి మళ్ళీ రేపు చదువుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచః కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభుజీ.